ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, అటు తర్వాత అని అనువదించిన గ్రీకు పదానికి వెంటనే అనే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కొంతకాలానికి అనే అర్థం కూడా వస్తుంది. ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అంతమనగా ఇప్పుడు క్రీస్తు పరలోకంలో ఉండి చేస్తున్న ప్రస్తుత పరిపాలనకు అంతమని కొందరు పండితులు దీనికి అర్థం చెప్పారు. అయితే ఈ పరిపాలన అనగా క్రీస్తు ఈ భూమిపై చేసే 1000 ఏళ్ల పరిపాలన. క్రీస్తు సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, సమస్త శక్తిని ఇంకా రద్దు చేయలేదన్నది స్పష్టమే. నిజానికి తన 2వ రాకడ వరకు ఆయన అలా చెయ్యడు. ఇప్పుడు ఈ యుగాంతం వరకు మనుషుల రాజ్యాలు, ప్రభుత్వాలు, అధికారాలు కొనసాగుతాయి. 1000 ఏళ్ల పరిపాలన సమయంలో క్రీస్తు వారిని నాశనం చేస్తాడు. అటు తర్వాత తాను పరిపాలించిన రాజ్యాన్ని తండ్రి అయిన దేవుని హస్తగతం చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక అని. ప్రియులారా, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలేనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచునున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు. ఏలే అనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. మేము స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటూ సనుగు కొనకుండా ఒకరికి ఒకరము ఆతిథ్యము చేయిచు నీ యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై ఉంటూ ఒక్కొక్కరము కృపావరము పొందిన కొలది ఒకరికొకరము ఉపచారము చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మీద నీ కాడి ఎత్తుకొని నీ యొద్ద నేర్చుకుంటూ నీవిచ్చే విశ్రాంతిని పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని
విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.